చంద్రబాబుకు ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాలు విసిరింది వైసీపీ. అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తుందని ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. లేకపోతే ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు, నీకు ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, నీకు నీపై నమ్మకం ఉంది కదా, వైసీపీ వైఫల్యం చెందింది, మేము విజయం సాధించడం అంటున్నావు కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ చేతిలో ఉంది, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదాంరా. నువ్వు చేసినట్టు అన్యాయాలు కరెక్టో కాదో ప్రజలు తెలుస్తారు. నువ్వు మోసాలు చేసి ఎదురుదాడి చేయడం, ఆ రాజీనామాలను కూడా వాళ్ళ యొక్క త్యాగాన్ని కూడా నువ్వు ఎక్కడ ప్రజల్లో ఏదో వస్తుందని చెప్పేసి నువ్వు భయపడి ఎదురుదాడి చేసి విమర్శలు చేస్తున్నావు అని అంటే నీ చిత్తశుద్ధి ఏందో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరూ కూడా తెలుసు.